సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ రంగాలలో మహిళలు సాధించిన విజయాలను గుర్తించి గౌరవించడానికి లింగ సమానత్వం మరియు సామాజిక మార్పుకు ప్రేరణ తీసుకురావడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేదికగా ఉంటుందన్నారు రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ కమిషనర్ శ్రీమతి శారదాదేవి. స్థానిక సెంతెర్సా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాలలో రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ మరియు సెంతెర్సా మహిళా కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ఆమె ప్రసంగించారు. సమాజంలో నేటికి మహిళలు ఇంకా లింగ వివక్షకు గురవుతూనే ఉన్నారని, ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా ఎంత ప్రగతిని సాధించినప్పటికీ వారు అణచివేతకు గురవుతూనే ఉన్నారని చెప్పారు. ఈ సంవత్సరం మహిళా దినోత్సవం థీమ్ ఇన్స్పైర్ ఇంక్లూజన్ ఎంచుకోవడం జరిగిందని, తద్వారా మహిళల్లో పెట్టుబడిని పెట్టి ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయడానికి సాధ్యమవుతుందని అన్నారు. మహిళల ఆర్థిక నిర్వీర్యతను దూరం చేయడానికి ఇది ఒక సుగమమైన మార్గమని అన్నారు. ఈ సందర్భంగా ఆమె కమలా హారిస్, ద్రౌపది ముర్ము లాంటి ఉన్నత స్థానాల్లో ఉన్న స్త్రీమూర్తులను స్మరించుకున్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మెర్సీ మాట్లాడుతూ, మన సంస్కృతిలో మాతృమూర్తి స్థానం వేరే ఎవరికీ ఇవ్వలేదని, ఆమె సామర్థ్యంతో కుటుంబాన్ని ఉన్నత స్థితికి చేర్చడానికి కారణమవుతుందని అన్నారు. అనంతరం రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ కమిషనర్ శ్రీమతి శారదను, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మెర్సీని, కళాశాల భౌతిక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ నిర్మలా జ్యోత్స్నాను, యువజన సర్వీసుల శాఖ మరియు కళాశాల అధ్యాపకులు సత్కరించారు. కార్యక్రమాన్ని యువజన సర్వీసుల శాఖ మరియు కళాశాల విమెన్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సెట్వెల్ సీఈఓ మెహర్రాజ్, విమెన్ సెల్ సభ్యులు డాక్టర్ పద్మావతి, శ్రీమతి రాణి, శ్రీమతి సరస్వతి మరియు కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. నిర్వాహకులను కళాశాల వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ మరియా క్రిస్టియా మరియు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిస్టర్ సుశీల అభినందించారు. ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలో బండారు అయితే శ్రీలంక, ఆమె ఫస్ట్ లేడీ ప్రైమ్ మినిస్టర్. అలాగే బంగ్లాదేశ్ లో స్టిల్ లేడీస్ చేస్తున్నారు. అలాగే పాకిస్తాన్ లో మీకు తెలుసు బుట్టో ఆమె చేశారు. తర్వాత ఆమె పాపం చంపేశారు. ఇప్పుడు మళ్ళీ జెంట్స్ డామినేషన్ సాగుతుంది శ్రీలంకలో. ఇంకా బంగ్లాదేశ్ బెటర్ గా ఉంది. మీరు ఇదేంటంటే కొన్ని రిలీజియన్ కట్టించుకుంటారు, వేపడతారని, బంగ్లాదేశ్ ఫార్ బెటర్ దాని. వాళ్ళు ఏంటంటే లేడీస్ యాక్స్ చెప్తున్నారు, షీ స్టిల్ ఎవరు టు డామినేట్. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఒక్కొక్క ఫీల్డ్ చూసుకోండి. ప్రతి ఫీల్డ్లో ఏదో మన అచీవ్మెంట్స్ అనేది దే ఆర్ సూపర్ఫిషియల్. అంటే పై పైకి కన్వర్ అయ్యే కానీ రియల్ అచీవ్మెంట్ నీ లైఫ్ చూసి 33 ఇయర్స్ లో నాకు లేదు. మన నెక్స్ట్ జనరేషన్ లో ఉన్న ఇంకొక 50 ఇయర్స్ లో చేంజ్ వస్తుంది ఏమో. ఈ 35 ఇయర్స్ 33 ఇయర్స్ నేను చూసిన అంటే జాబ్లో వచ్చి కొంచెం తెలిసేటప్పటికీ లేదు. అంటే దేర్ ఇస్ నో సిగ్నిఫికెంట్ చేంజ్, దేర్ ఇస్ నో చేంజ్ ఎలా నేను చెప్పట్లేదు. లేడీస్ కావాల్సింది ఎకనామిక్ ఫ్రీడమ్ కాదు, అందరికీ మనకి ఫ్రీడమ్ వచ్చింది. ఎందుకంటే లేదు, ఈవెన్ హౌస్ వైఫ్స్ అండ్ సోకాన్ హౌస్ వైఫ్స్ దేర్ ఆర్ ఎర్నింగ్ సంథింగ్, ఇంట్లో చూసుకొని కూడా పని చేస్తున్నారు. 80% ఆఫ్ ద పర్సన్స్ ఆర్ ఓల్డ్. Indira Gandhi or people like that, then you would know your understanding of woman would be different. If you are associated with Mother Teresa, you would have a different understanding of who a woman is. But no woman is only one thing. Every woman has power within her to be much more than what we attribute to her. And each of you also are women who will make something to things to happen in the society. You are people who will design future for your families. And today, you must, days like this when we celebrate this kind of programs, our situations which make us feel we are not fighting to be superior to men, we are not fighting to be someone whom we shouldn't be, we are all asking for equality. We want a society where women are equally respected, equally given opportunities, and also the respect, love and everything that is needed, that she needs to be given as a human being. So as you listen to this talk and interact with people.